సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ నెల 12-13 తేదీ నిర్వహిస్తున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును పెట్టాలని కూడా డిమాండ్ చేశారు. సమాజంలో ప్రతి చిన్న విషయం అంటే ఓ చిన్న శుభకార్యం నుంచి మొదలుకునే మనిషి పుట్టిన నుంచి మొదలు గిట్టే వరకు పనిచేసేవాడు మాదిగ. నేటి కుల వ్యవస్థ జరుగుతున్న క్రమంలో అగ్రభాగాన ఉన్నటువంటి మేము అట్టడుగునా ఉండాల్సిన పరిస్థితి నేటి సమాజంలో ఉంది. సాంకేతిక రంగంలో మా వృత్తులు పోయినాయి. మేము వృత్తులు పోయినా మా వృత్తిని కాపాడుకుంటే ఏ చిన్న శుభకార్యం నుంచి మొదలుకుంటే మనిషి చనిపోయే వరకు మాదిగవాడు లేనిది జరగదు. అయినా ఆ కార్యక్రమాలలో మేము చేస్తున్నాం. అది మానవత దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం గాని మాకు డబ్బుకు చెప్పుకు 2000 పెన్షన్ ఇవ్వాలని, మరి వర్గీకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని మా డిమాండ్ ఉంది. అందుకే 12-13 మాదిగల లొల్లి చెలో ఢిల్లీ అని చెప్పి కార్యక్రమం ఉంది. దయచేసి మాదిగ మేధావులారా, ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, దయచేసి ఒకసారి ఆలోచించండి. సమాజంలో మాదిగలు ఏ రకంగా అధోగతి పాలవుతున్నారో మీరు చూస్తున్నారు. ముఖ్యంగా 70వ అధికరణం తీసుకురావడం చాలా ఒక దేశ చరిత్రలోనే చాలా మంచి ఆలోచన. అదే విధంగా 25 సంవత్సరాల నుంచి మా వర్గీకరణ ఉద్యమం నడుస్తుంది. ఎస్సీ వర్గీకరణను చేయమనండి. మా దాంట్లో సంక్షేమ పథకాలలో మేము మాదిగలు వెనక్కుపోతున్నాము. వర్గీకరణ ఫలాలు మాదిగలకు అందట్లేదు. మా దాంట్లో 59 కులాలు ఉన్నాయి. మేము ఖచ్చితంగా మేము బాగుపడాలంటే ఎస్సీ దాంట్లో ఏబీసీ వర్గీకరణ కావాలని మేము ఎన్నో రోజుల నుంచి కోరుతున్నాం. అయినా కానీ అన్ని పార్టీలు ఒకసారి కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు అంటారు. సరే ఏదైనా సరే మోడీ గారు మేనిఫెస్టోని బీజేపీ మేనిఫెస్టోని ఏది వాళ్ళు చెప్పారు. మేము బీజేపీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో మేము వర్గీకరణ చేస్తామని చెప్పారు. అదే మీ వర్గీకరణ మీరు ఇచ్చిన మాటని మీ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారంగా వర్గీకరణను ఖచ్చితంగా అమలు చేయండి. ఈ జరిగేటువంటి శీతాకాల సమావేశాల్లో వర్గీకరణ బిల్లు పెట్టండి. పార్లమెంట్ లో ఏపీ ఈసీడీ వర్గీకరణ ఎస్సీలకు అందించండి. దాంతో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద వచ్చేటువంటి నిధులు దాని వల్ల మాదిగలు లబ్ధి పొందే విధంగా మీరు చూడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది.